ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక రేపు సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వం ఏర్పడగానే తాము ఇచ్చిన హామీలను అమలు చేయడానికి చకచకా అడుగులు వేస్తున్నారు. ఏపీలో త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు సిద్దమయ్యారు. పథకం అమలుపై ఏపీఎస్ఆర్టీసీ అధ్యయనం చేశారు. తెలంగాణ కర్ణాటకలో అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై పరిశీలించి ప్రాథమిక నివేదిక రెడీ చేశారు. తెలంగాణలో సున్నా ఛార్జ్తో టికెట్ జారీ చేస్తున్నారు. సున్నా ఛార్జ్ టికెట్లను లెక్కకట్టి రీయింబర్స్మెంట్లో తెలంగాణ విధానాన్ని అమలు చేసే యోచనలో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఉన్నారు. ఏపీలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. విజయవాడ, విశాఖలో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. ఏపీఎస్ఆర్టీసీకి టికెట్ల రూపంలో నెలకు 500 కోట్లు వస్తున్నాయి. అందులో ప్రభుత్వానికి నెలకు 125 కోట్లు ఇస్తున్నారు ఆర్టీసీ యాజమాన్యం. ఈ పథకం అమలు చేస్తే 125 కోట్లు నిలిపివేయనున్నట్లు తెలుస్తుంది. ఇక 75 కోట్లు ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ ఇస్తారని సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. అనిల్ చెప్పండి. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది. రేపు ముఖ్యమంత్రిగా 11:20 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేసరపల్లిలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. అయితే మొదటగా ఏపీలో ఆయన మొదటి సంతకం 2 ప్రతిపాదనలు ఉన్నాయి. వాటి మీద పాఠ్యవర్గాలు కూడా చెబుతున్నాయి. ఒకటి, ఉచిత బస్సు మహిళలకి ఉచిత బస్సు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఆ బస్సు, ఆ ఉచిత బస్సు మహిళలకు కల్పించేదిగా మొదటి సంతకం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ప్రభు కూటమి గెలిచిన కాడ నుంచే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. వాటి పైన సమీక్షించండి, అంటే ఖచ్చితంగా ఎలా చేయాలి, ఎలా పాసిబిలిటీ అవుద్ది, దానికి సంబంధించిన అన్ని చివరాలను కూడా అధికార యంత్రానికి గతంలో కూడా ఆదేశాలు ఇచ్చారని చెప్తున్నారు. అంటే ఆ కూటమి గెలిచిన తర్వాత అయితే ప్రధానంగా చూసుకున్నట్టే ఆ ఉచిత బస్సు మీద మొదట సంతకం ఉంటుంది అని ఒక వర్గం టీడీలో ఒకటికునే, మరో వర్గం మాత్రం మెగా డిఎస్సీ పైన తొలి సంతకం ఉంటుందని కూడా చెప్తున్న చర్చ జరుగుతుంది. అయితే ఈ రెండు ఏదైనా అంటే మెగా డిఎస్సీ మీద తొలి సంతకం పెడతారా, లేకపోతే మహిళలకి రాష్ట్రంలో ఉచిత బస్సు ఇచ్చిన హామీ మీద సంతకం పెడతారా అనే దానిపైన కూడా స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ రేపు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అయిపోగానే మొదటి సంతకం మహిళలకు ఉచిత బస్సు లేదా మెగా డిఎస్సి ఈ రెండింటి మీద తొలి సంతకం పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఓకే, రైట్ అనిల్, థ్యాంక్ యూ.